రంగస్థలం చిత్రం తర్వాత రామ్ చరణ్ బోయపాటి సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇప్పటికే తొలి రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకుని మూడవ షెడ్యూల్ మొదలు పెట్టింది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కైరా అద్వాని నటిస్తుంది. అయితే బోయపాటితో సినిమా తర్వాత చరణ్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించనుండడం విశేషం. అటు హీరోగానే కాకుండా చరణ్ తన తండ్రి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా చరణ్ ఒక ప్రతిష్టాత్మక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. చిరంజీవితో అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాల నుంచి నిర్మాత కెఎస్ రామారావుతో చిరంజీవి అనుబంధం కొనసాగుతుంది. అయితే చిరు ఎప్పటి నుంచో ఈ బ్యానర్ లో చరణ్ తో సినిమా చేయించాలని చూస్తున్నాడట. చరణ్ కూడా దీనికి అంగీకరించడంతో ఈ సినిమా రాజమౌళి తదుపరి చిత్రంగా చిరు ప్రకటించినట్లు సమాచారం. అయితే నిర్మాత కెఎస్ రామారావు కథల ఎంపిక విషయంలో చాలా తెలివైన వ్యక్తి. చిరుతో సినిమాల తర్వాత మరే మెగా హీరోతో ఈ బ్యానర్ లో సినిమా చేయలేదు కెఎస్ రామారావు. అయితే ఇన్నాళ్లకు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న సమాచారం మేరకు చెర్రీ ఛాలెంజ్ లాంటి కథాంశం ఉన్న సినిమా తీసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రయోగాత్మక చిత్రాలను చేయడంలో ఎప్పుడూ ముందుండే చరణ్ ఛాలెంజ్ లాంటి కథాంశం ఎంచుకోవడం ఒక సాహసమనే చెప్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఆ బ్యానర్ లో చెర్రీ ఇప్పుడు ఎలాంటి సినిమా చేస్తాడు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరి మెగాస్టార్ ను హీరోగా నిలబెట్టిన ఈ బ్యానర్ లో చెర్రీ సినిమా చేయడం వలన తన కెరీర్ ఎలాంటి మలుపు తిరగబోతుందోనని మెగా అభిమానుల్లో కూడా ఒక్కటే ఉత్కంఠ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.